కారణమైనటువంటి మనోహర్ గారికి మనం అందరం కూడా ప్రత్యేకంగా కూడా ఆయన కృతజ్ఞత తెలుసుకోవాలి. అందుకనేసి మీకు బుక్లు ఇవ్వాలి. గవర్నమెంట్ టెక్స్ట్ బుక్లు మాత్రమే ఇచ్చింది. ఇచ్చింది ఆ బుక్లు లేదా? టెక్స్ట్ బుక్లు అన్ని వచ్చినాయి కదా? వచ్చినాయా? యూనిఫామ్ ఇచ్చినారా? అన్ని ఇచ్చినారు. కానీ నోట్బుక్లు, పలకలు ఇట్లాంటివి ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి ఇవి పిల్లలకి ఇవ్వాలి అని చెప్పి మళ్ళీ మీ మేడం భర్త చెప్పడంతో హేమంత్ గారు ఇక్కడికి వచ్చి మీకు అందరికి కూడా పుస్తకాలు ఇవ్వడానికి రెడీ అయ్యారు. మరి మీకు అందరికి బుక్లు ఇప్పుడు ఇస్తారు. మరి మీరు కొన్నిసార్లు చదివేదానికంటే ఒకసారి రాస్తే మనకు బాగా గుర్తుండిపోతుంది అనమాట. అది అందుకనే బుక్లు రాసుకోవడానికి వచ్చి టెక్స్ట్ బుక్లు ఎన్నిసార్లు చదివినా ప్రయోజనము తక్కువ. కానీ నోట్బుక్లో రాయడం అనేది చాలా ఉపయోగకరము. అందుకే మరి మీకు ఇంత ఉపయోగం చేకూర్చాలని ఇక్కడ హేమంత్ గారు, మనోహర్ గారు ఇక్కడ తీసేస్తున్నారు కదా. మరి వాళ్ళు పుస్తకాలు మనకి ఇచ్చిన తర్వాత ఆ పుస్తకాలలో మనం బాగా చదివి రాసి మంచి మార్కులు తెచ్చుకొని మంచి ఉన్నతమైన స్థానానికి మనం వెళ్ళినప్పుడు మీకు మీకు అదే మీరు ఆయనకి ఇచ్చేటువంటి మనకి ఎవరైనా హెల్ప్ చేస్తే మనం ఏదైనా చేస్తాం కదా. కానీ ఇప్పుడు మనకి ఆయన అందరికి హెల్ప్ చేస్తూ ఉన్నాడు. మనం ఏం కావాలంటే అన్ని ఆస్తులకు చదివే మూలం. చదువు ఒక్కటి ఉందంటే అన్ని మనము సంపాదించుకుంటాము. అసలైనా చదువు ఒక్కటి ఉంటే చదువు ద్వారా మనకి ఏం కావాలన్నా మనము సంపాదించుకుంటాము. చూసిన వాళ్ళు కూడా పోయినారు. ఏం కొన్ని వేల కోట్లు చూసినా కూడా ఏం ప్రయోజనం లేరు. మన దాంట్లో ఉన్న దాంట్లో 9 రూపాయలు ఒక రూపాయి సొసైటీ అనేది మీరు కూడా కట్ చేయాలి. రేపు పొద్దున ఎడ్యుకేషన్ బాగా చదివే బిజినెస్ కానీ, మీరు టీచర్లు కానీ, రేపు పొద్దున ఎంత పైకి ఉన్నా కూడా మర్చిపోకూడదు మనం చదివిన స్కూల్. ఇప్పుడు 1వ తరగతి నుంచి 5వ తరగతి చదివిన ఈ స్కూల్లో ఎన్ని జ్ఞాపకాలు ఉంటాయి తెలుసా మీకు? ఫ్రెండ్స్ కానీ టీచర్స్ కానీ వాళ్ళు మర్చిపోయే కావు మాకు. ఉండిన వార్డుకి చెట్లు, రోడ్లు, గుంట్లు, గింట్లు ఏమైనా పడితే మనమే స్వయంగా ఎవడో వచ్చి చేస్తారనేది పక్క పెట్టండి. మనం ఏం చేస్తామో అనేది పక్క ఆలోచించండి. ఎవడో ఎవడో వచ్చి చేస్తారో వాడిని ఎవడో వచ్చి చేయడం, మనం ఏం చేస్తాం అనేది ముఖ్యం నాకు. నీకుని అంటే మన ఫ్రెండ్స్ నాకు నా సహకరించిన మా ఫ్రెండ్స్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఏంటంటే ఒకరి చేత అయ్యే పని కాదు ఇవన్నీ. ఇప్పుడు నేను ఊళ్ళో ఓటను కానీ కొన్ని బిజినెస్ ఉన్నాయి నాకున, వేరే బిజినెస్ ఉన్నాయి, అన్ని సహకరించాలంటే ఒకరి చేత మంచి మంచి మిత్రులు
ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా మా సిరిగేటి గ్రామంలోన మన స్కూల్లో పిల్లలకి బుక్స్ పలకలు వాళ్ళకు కావలసిన సామాన్లు 200 పిల్లలకు గాను నేను పంపిణీ చేసినాను. నా పుట్టినరోజు సందర్భంగా ఏమో చేయాలా ఉండి వెయిట్ చేయకూడదు, ఏమో ఒక యూజ్ఫుల్ అవ్వాలి పిల్లలకి లైఫ్లోనో రాసుకునే కానీ దానికని అని ఈ కార్యక్రమాన్ని చేసినాను.